హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా ఫ్యాక్ట్స్, ఆల్వేస్ యూస్ఫుల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, నా దగ్గర ఉన్న పురాతన నాణాల గురించి చెప్తున్నానండి. నేను నా చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసిన అతి రేరెస్ట్ కాయిన్స్ గురించి నేను చెప్తున్నాను. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఫ్రేము చాలా ఇంపార్టెంట్, మీరు 100% సాటిస్ఫై అవుతారు ఈ వీడియోని చూసి. సో ఎక్కడ ఫార్వర్డ్ చేయొద్దు, ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్. ఓకే, చాలా రేరెస్ట్ వీడియో, ఇలాంటి వీడియో ఎక్కడ దొరకపోవచ్చు. ఓకే, ప్లీజ్ వాచ్ మై వీడియో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇవన్నీ. మా అబ్బాయి కూడా ఇప్పుడు ఎలాగా చేద్దావా వీడియో అన్న రెడీగా ఉన్నాడు. ఓకేనా, హాయ్ చెప్పనన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన దగ్గర ఉన్న వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఓల్డ్ కాయిన్స్ చాలా రేర్ అండి, స్కిప్ చేయకండి, ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి, ప్రతి ఫ్రేమ్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అనా, హాఫ్ అనా అండి, ఫస్ట్ హాఫ్. ఇది ఓల్డ్ కాయిన్. నెక్స్ట్ చూడమ్మా, 5 పైసా, 5 పైసా. నెక్స్ట్ 20 పైస్ అండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ పావల. ఓ, చిన్నగా ఉందండి. చిన్నప్పుడు మేము పావలతో గొట్టాలు కొనుక్కుని ఉన్నాయి, 5 గొట్టాలు, చాక్లెట్లు అవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా రీ. ఓకే, ఇవి పావల, ఇది పావల, నెక్స్ట్ ఇది కూడా పావల. నెక్స్ట్ చూడండి, ఏ చిన్న 10 పైసలు వచ్చింది చూడండి. వా, 10 పైసా, చాలా రేర్. ఓకే చూడండి, ఇంకొక చిన్న 10 పైసలు, 10 పైసా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, వా, 2 పైసా, 1960. చాలా బాగుందండి, వెయిట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి, ఇది క్యాష్ అంటే, ఇది ఓల్డ్ కాయిన్, ఇది 1800లో ఐ థింక్. ఇలాంటిది ఇంకో కాయిన్ ఉందండి, చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, హాఫ్ అనా, 1865 కాయిన్. ఓకే, దాని గురించి కూడా చెప్తాను, ముందు ఒక్కొక్కటి వరుసనే చెప్తున్నాను చూడండి. ఓకేనా, వా చూడండి, ఇది ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ 150 ఇయర్స్ ప్రకారంగా చాణక్య చంద్రగుప్తుడండి. ఇండియన్ గణిత శాస్త్రజ్ఞుడు చాణక్యుడు, చాణక్యుడు జ్ఞాపకార్థం కింద ఈ కాయిన్ వేశారు, ఐ కాయిన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కాయిన్ జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం చేశారండి ఈ కాయిన్. ఓకే నెక్స్ట్ ఏదమ్మా, దీపు నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్, దాదాబాయ్ నవరోజీ, సూపర్, భలే ఉందండి కాయిన్, 5 రూపీస్ కాయిన్. నెక్స్ట్ చూడండి, ఇది అగైన్ జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం మీద వేసిన కాయిన్. నెక్స్ట్ చూడండి, వావ్, ఆచార్య తులసి బర్త్ సెంచరీ, ఆచార్య తులసి అనే అతని యొక్క బర్త్డే కారణంగా ఈ కాయిన్స్ పెట్టారండి, చాలా బాగుంది చూడడానికి, 5 కాయిన్. ఓకే నెక్స్ట్ చూడు, సెంట్రరీ ఇయర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్
మెడికల్ రీసెర్చ్. ఐసిఎంఆర్ యొక్క గుర్తుగా ఈ కాయిన్ పెట్టారండి. ఫైవ్ కాయిన్. నెక్స్ట్ ఇదేంటి అనేది రిజర్వ్ బ్యాంక్ 100 ఇయర్స్ అయిన కారణంగా ఈ కాయిన్ పెట్టారు. 1 రూపీ కాయిన్ దీపు ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇది మదర్ థెరీసా బర్త్ సెంటనరీ. మదర్ థెరీసా యొక్క పుట్టిన సందర్భంగా ఈ కాయిన్ వేశారు. ఓకే. నెక్స్ట్ ఇదేంటన్నా, లూయి బ్రెయిలీ అంధుల పితామహుడు లూయి బ్రెయిలీ బర్త్డే కారణంగా ఈ 2 రూపాయల కాయిన్, 2 రూపీస్ కాయిన్ దించారండి. ఓకే. నెక్స్ట్ ఇది జనరల్గా 10 రూపీస్. ఇండియన్ పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ 60 సంవత్సరాలు అయిన సందర్భంగా 10 రూపాయలు కాయిన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మా అబ్బాయి ఇచ్చాడు 5 రూపీ కాయిన్ ఇది. వావ్, భగత్ సింగ్, అమరవీరుడు భగత్ సింగ్ తన యొక్క 23 సంవత్సరాలు పాపం చనిపోయాడు. భగత్ సింగ్ ఎంతోమంది స్వతంత్రులు, సో వాళ్ళ యొక్క ప్రతీకల చిహ్నంగా ఈ కాయిన్స్ వేశారండి. భగత్ సింగ్. వావ్. నెక్స్ట్ ఏంటి, ఇది మహాత్మా బసవేశ్వరుడు ఆయుర్వేద గ్రంథకర్త. బసవేశ్వరుడు మన పురాణాల్లో చదువుకున్నాం కదండి, ఆయుర్వేద బసవేశ్వరుడు యొక్క మెడికల్ మిరాకిల్స్ అని యొక్క ఫలితంగా బసవేశ్వరుని కారణంగా ఈ కాయిన్ వేశారు. నెక్స్ట్ 50 పైసా దుర్పాయ్, ఇండియన్ పార్లమెంట్ విత్ ఇండియా సింబల్. నెక్స్ట్ ఇది కూడా లూయి బ్రౌని, ఆల్రెడీ చూస్తామండి. నెక్స్ట్ చూడండి, గోల్డ్ కాయిన్, ఇండియన్ పార్లమెంట్. ఓకే, 25 పైసా. ఓకే, చూడండి మళ్ళీ రేర్ కాయిన్ వచ్చింది. హాఫ్ అనా, వెరీ రేర్ హాఫ్ అనా వచ్చిందండి. అన్నా ఇండియా 19. నెక్స్ట్ ఇది ఇదానన్నా, మహారాణా ప్రతాప్ మన రాజుగారు, మహారాణా ప్రతాప్ గారి యొక్క గుర్తుగా దానికి ఈ కాయిన్ వేశారు. ఇండియన్ రూపీస్ 5 రూపాయ. ఇది ఇది 1 రూపాయనన్న. నెక్స్ట్ చూడండి ఇది, వావ్, ఎంపరర్ జార్జ్ 6th కింగ్ ఎంపరర్ 2 అనాస్ 1947, 1947లో ఉన్న 2 అనాస్ వేశారండి కింగ్ జార్జ్, జార్జ్ 6 కింగ్ ఎంపరర్. ఓకే, భలే ఉందండి వెయిట్. నెక్స్ట్ ఏంటనేది, ఆర్డినరీ రూపాయి. ఓకే, అయిపోయిందమ్మా. నెక్స్ట్ చూడండి, రేర్ కాయిన్ WX క్యాష్. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ సంవత్సరం కూడా ఉందండి, 1808 1808. ఓ, 1800 ఆల్మోస్ట్ 200 సంవత్సరాల క్రితం, 220 సంవత్సరాలు, 212 సంవత్సరాలు అయిందండి ఈ కాయిన్ వేసి. చాలా రేర్, 212 ఇయర్స్, 1808. నెక్స్ట్ ఇది సేమ్ కాయిన్ అండి, ఈ రేచి రూపాయింది తప్పటిసి. 200 ఇయర్స్ అంటే చాలా గ్రేట్. నెక్స్ట్ నేనా, వేరు పెద్ద కాయిన్ ఇది. ఇదేంటిది, ఈస్ట్ ఇండియా కంపెనీ 1/4 అనా 1/4 అనా 1835, 1835 చేసిన 1/4 అనా. నెక్స్ట్ ఫైన్ చూడండి, రేరెస్ట్ కాయిన్ వచ్చాం చివరికి, 1835లో ఉన్నటువంటి హాఫ్ అనా
ఈస్ట్ ఇండియా కంపెనీ. చూడండి ఎంత బరువుందో రాక్ అని, రాగి కాంటే చేసేవారండి ఇది, ఎంత లావుందో లావు అవన్నీ. దీనికోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఈస్ట్ ఇండియా కంపెనీ 1835. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇది 50 పైసా, ఎర్రటిగా ఉంది. నెక్స్ట్ ఇది కామన్, ఇదేమి ఇది, ఈ రెండు సేమ్ కామన్ అగ్రికల్. చూడండి ఇది ఏదో కాయిన్ ఇచ్చింది మా అబ్బాయి ఇచ్చాడు. లోకమాన్య తిలక్ సెల్కం ఇచ్చట్లేదు. లోకనాయక్, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్. వా లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గుర్తుగా ఈ కాయిన్ చేశారండి. ఇంకా రూపీ నోట్ లోకనాయక్ జయప్రకాష్. ఇంత ఫోటో నాణ్యం మీద ఫోటో ముద్రించడం అంటే ఎంత గ్రేట్ అండి. మామూలు దుప్పాయి. ఓకే ఇది ఇది పడిపోయింది రా నా, ఇది ఇది మామూలు దుప్పాయి. ఓకే ఇవి కూడా కాకుండా నా దగ్గర అదర్ కంట్రీస్ కాయిన్స్ కూడా ఉన్నాయండి. అదర్ కంట్రీస్ కాయిన్స్ కూడా చూద్దాం. ఓకే ఏంటిది, స్టేట్ ఆఫ్ ఖతార్, స్టేట్ ఆఫ్ ఖతార్ కాయిన్ ఇది. ఓకే నెక్స్ట్ కలపక డాడీ అలా ఉండిచ్చి, అందులో యునైటెడ్ స్టేట్స్ కాయిన్ ఉంటుంది చూడు, ఇందులో ఇది ఖతార్దే కాయిన్. ఓకే నెక్స్ట్ ఇదేంటండి, ఇది లూయి బ్రెయిల్. ఇది ఇదేంటిది, ఇది ఖతార్ 10 పైసా ఐ థింక్. చలంచు ఇది ఖతార్ కానీ ఎంత నెంబర్ ఏం లేదండి. 50 పైసా. ఓకే నెక్స్ట్ 5 పైసా, 5 పైసలు చూడండి ఎలాగుందా. నెక్స్ట్ 10 పైసా. నెక్స్ట్ పావుల అయిపోయిందా దీపు డాడీ. ఇక్కడ అమెరికా కాయిన్ ఉందా లేదమ్మా, లేదు లేదు అమెరికా కాయిన్ ఏందానా ఇందులోనా, అమెరికా కాయిన్ ఏది చూడు. ఓకే చూడు అందులో ఎత్తుకున్నానా అమెరికా కాయిన్ ఎక్కడ ఉందో. నెక్స్ట్ చూడండి నోట్స్, నోట్స్లోకి వచ్చాం చూడండి. ఇప్పుడు మన దగ్గర 4 రకాల, 4 టైప్స్ ఆఫ్ 10 నోట్స్ ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అందరూ వాడుతున్న 10 రూపాయల నోట్ ఇది, అంతకు ముందుది అయితే ఇది, ఇది అదేంటిది, లోకనాయక్ లోకనాయక్ జయప్రకాష్ అది కాదన్నా చూడండి, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాయిన్ కూడా వేసాం. ఓకే ఇప్పుడు నోట్స్లోకి వద్దాం మళ్ళీ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ వాడుతున్న నోట్ 10, అంతకు ముందు ఇదండి, దానికి ముందు అయితే ఇది, దానికి ముందు అయితే ఇది చూడండి. ఒక్కొక్కటి చూపిస్తాను. ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నోటు, దానికి ముందు అయితే ఈ నోటు, దానికి ముందు చూడండి ఇది నోట్ చూడండి, అంతకు ముందు అంటే ఇది, ఇది రేర్ నోట్. అయ్యి 10లు అండి, 10లకు వచ్చారు అవి. ఒక నిమిషం 20లోకి వచ్చాం. 20 ప్రజెంట్ 20 నోట్ అయితే ఎల్లి కలర్లో ఉంటుంది కానీ ఇది చూడండి ఆరెంజ్ నోట్. నెక్స్ట్ అంతకుముందు ఇది రేర్ కాయిన్, రేర్ నోట్ 20 రూపీస్ అశోక్ చక్రం చూడండి, నేచర్ కావాలన్నది. ఓకే నెక్స్ట్ 20 తర్వాత 50లోకి వద్దానన్న, అన్ని వర్షణ చేద్దాం. ఓకేనా కంగారు వాడికి. ఓకే ఓకే నెక్స్ట్ 50లోకి వస్తున్నామండి. ప్రజెంట్ అందరూ వాడుతున్న 50 ఇది, దాని తర్వాత చూడండి
ఇది ఈ 50 ఇదో రకం 50 ఇదో రకం 50 ఓకే నెక్స్ట్ చూడండి ఓల్డ్ 50 వావ్ సూపర్ నా చాలా ఇష్టం అండి ఈ కాయిన్స్ కలెక్ట్ చేయడం అన్న పాత నోట్లు కలెక్ట్ చేయడం అన్న ఒకసారి పేపర్లో కూడా పడింది అది దీన్ని న్యూమస్మాటిక్స్ అంటారు ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ అవన్నీ చేయడండి న్యూమస్మాటిక్స్ 50లో అయిపోయినాయి కదండి 100స్లో వద్దాం ఓకే నా దగ్గర ఉన్నాయి ఇది ప్రజెంట్ అందరూ వాడుతున్న 100 నోట్ దానికి ముందు ఇది ఓకే అంతకుముందు రేరెస్ట్ నోట్ చూడండి చూపిస్తాను ఇది చూడండి 100 రేరెస్ట్ నోట్ ఇది ఎక్కడ దొరకదండి ఇది ప్రజెంట్ రేరెస్ట్ నోట్ కలెక్షన్ ఓకే చూడండి ఎలాంగ్ విత్ ఇది వంటర్ వదిలేసాను 5 రూపీ నోట్ చూడండి 5 రూపీ నోట్ ఎలా ఉందో ఇది ట్రాక్టర్ దున్నుతుంది ఈసారి ఓకే ఇప్పుడు చూడండి లాస్ట్ ఫైనల్లీ 200 నోట్ ప్రజెంట్ అందరూ వాడుతుంది 200 నోట్ ఓకే సో అవండి ఇవన్నీ నా కాయిన్స్ కలెక్షన్స్ న్యూమస్మాటిక్స్ ఇవి కలెక్ట్ చేయడానికి నాకు చాలా ఈ ఈ ఓల్డ్ కాయిన్ అయితే కలెక్ట్ చేయడానికి నాకైతే రేరెస్ట్ కాయిన్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పనన్నా సరిగ్గా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ని బాగా లైక్ చేస్తానని షేర్ చేస్తానని నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీస్ కూడా చూపించండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మామా ఫ్యాక్ట్స్ ఆల్వేస్ యూజ్ఫుల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.